హాయ్ అండి, నేను మీ ప్రవీణ్కి వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. నేను షార్జా వ్లాగ్స్ షూట్ చేశాను కదా, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వ్లాగ్ ఆల్రెడీ షూట్ చేసి అప్లోడ్ చేశాను. మన షార్జా ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఒకసారి చూడండి. అండ్ ఈరోజు సెకండ్ వీడియో వచ్చేసి షార్జాలో షార్జా గోల్డ్ సుక్ అనమాట. దీన్ని షార్జా సెంట్రల్ మార్కెట్ అంటారు. అండ్ దీని బ్లూ సుక్ అంటారు. అండ్ ఇది దీని గురించి చెప్పాలంటే ఇది 1979లో కట్టారనమాట ఈ గోల్డ్ సుక్, ఐ మీన్ బ్లూ సుక్. అండ్ ఇది టూ పార్ట్స్లో ఉంటుందన్నమాట, ఐ మీన్ టూ డిఫరెంట్ పార్ట్స్లో ఉంటుంది. దాని పిక్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకవైపు ఓన్లీ గోల్డ్ సుక్ ఉంటుంది, అంటే గోల్డ్ షాప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ సెకండ్ వైపు వచ్చేసి షాపింగ్ అనమాట. ఇది షార్జాలో ఒక బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ అనమాట, షార్జాలో ఉన్న వాటిల్లో ఈ బ్లూ సుక్ అనేది. ఇది షార్జాకి ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కూడా, షార్జా సెంట్రల్ మార్కెట్ అనేది. అండ్ దీంట్లో 600 షాప్స్ ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి దీంట్లో 95% అరబిక్ షాప్స్ మాత్రమే ఉంటాయన్నమాట. మన ఇండియన్ జ్యువెలరీస్ ఏం లేవు. ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ దుబాయ్లో అయితే 40% ఆఫ్ షాప్స్ మలబారు, జాయల్ కాస్, జోసల్ కాస్, ఖజానా ఇవి ఉంటాయన్నమాట. అరబిక్ షాప్స్ కూడా ఉంటాయి, బట్ మన అవి కూడా ఉంటాయన్నమాట, మన జ్యువెలరీ దొరికేవి కూడా. బట్ అక్కడ ఏంటో మన బయట ఉంటాయేమో తెలియదు, కానీ గోల్డ్ సూప్లో లేవండి. అదొకటి నేను నోటీస్ చేశాను అనమాట. నేను మే 17th వెళ్ళాను కదా, ఆ రోజు గోల్డ్ రేటు 22-24 గోల్డ్ రేటు ఏడీలో ఇస్తాను అండ్ రూపీస్లో ఇస్తాను, పైన ఇస్తున్నాను చూడండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్ని ఎవరైనా లైక్ చేయకపోయింటే ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, ఎందుకంటే గోల్డ్కి సంబంధించింది కదా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ షాప్ కూడా చూపిస్తాను ఇక్కడ. నేను దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి నేను కొన్న జ్యువెలరీ మాత్రం ఎక్కువ దమాస్ అండ్ మలబార్ అనమాట. నాకు ఈ రెండు పిచ్చ ఫేవరెట్ షాప్స్ అనమాట. అసలు దమాస్ అయితే అలా వెళ్తే చాలు, నాకు అన్నీ సెట్ అయిపోతాయి, చాలా బాగుంటుంది. దమాస్ అయితే వాళ్ళ కలెక్షన్స్ అయితే అల్టిమేట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం దమాస్ అయితే, చాలా బాగుంటుంది, నిజంగానే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఇప్పుడు మీకు చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను దమాస్లోకి వెళ్ళి. సో అది కూడా యాడ్ చేస్తాను, అప్పుడు మీరే చెప్తారు ఎంత మంచి కలెక్షన్ ఉంటుందో. వీళ్ళ దగ్గర ఏంటంటే ఓల్డ్ కలెక్షన్ ఉంటుంది అండ్ న్యూ కలెక్షన్ కూడా ఉంటుంది, అదే ప్లస్ పాయింట్ అనమాట మనకి. అక్కడ కొన్ని దగ్గర ఓల్డ్ జ్యువెలరీ మనకు అంత దొరకదు, బట్ వీళ్ళ దగ్గర ఓల్డ్ ఉంటుంది, న్యూ ఉంటుంది, అదే బెటర్ ఆప్షన్ అనమాట వాళ్ళ దగ్గర. అండ్ ఇంతేనండి, దీని కవర్లు మాత్రం ఈ గోల్సు కవర్లు. అండ్ నేను ఆ రోజు 17th నైట్ అక్కడ స్టే చేశాను కదా హోటల్లో, ఆ హోటల్ క్లిప్పింగ్ కూడా తీసాను అనమాట. ఆ హోటల్ అనేది మ్యూజియంస్ దగ్గరలో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూసేసేయండి వీడియోస్ అనేది. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ బయటకు వెళ్ళకండి, ఎమర్జెన్సీ టైంలోనే బయటకు వెళ్ళండి. అండ్ అంతేనండి ఈరోజు కబుర్లు మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, స్టే హోమ్, స్టే సేఫ్, బై బై. చెప్పాను కదండి నేను ఇది టూ పార్ట్స్ కింద ఉంటుంది అని, చూసారా? ఒకవైపు గోల్డ్ సుక్ అండ్ నెక్స్ట్ వైపు వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నమాట. చూసారా ఎండ ఇక్కడ దుబాయ్లో, ఐ మీన్ ఈ యూఏఈలో గొడుగు వర్షానికి ఇయ్యం మేము, ఎండకు మాత్రమే వేస్తాం. మనకైతే వానకి వేస్తాము, ఇక్కడ మాత్రం మేము ఎండకు మాత్రమే యూజ్ చేస్తాము. సో చూసారు కదా చాలా ఎండగా ఉందండి, 45 degrees ఉంది ఎండ. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. అండ్ లోపలికి వెళ్తే ఇప్పుడు మనకి ఇదే ఫస్ట్ ఈ ఎంట్రన్సే గోల్డ్ సుక్ చూసారు కదా. నేను చెప్పాను కదా 95% ఇక్కడ అరబిక్ జ్యువెలరీ ఏ ఉంటుందన్నమాట. సో చూసారు కదా లోపల ఎలా ఉందో, చాలా బాగుంటుందండి.
నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ గోల్స్ ఊకులకి వెళ్ళినప్పుడు, దుబాయ్లో కానీ ఇక్కడ ఈ యుఏఈలో కానీ ఇలాకి ఏమన్నా బంగారపు కొండలు కానీ గనులు కానీ ఉన్నాయేమో అని. అసలు ఎన్నెన్ని ఉంటాయో, అసలు మీకు ఇంకా దుబాయ్ది చూపిస్తాను ఈసారి నేను వెళ్తే మాత్రం ఆసమ్గా ఉంటుంది. దుబాయ్ది అయితే చాలా బాగుంటుంది. చూసారా అన్నీ అరబిక్ జ్యువెలరీసే అండి ఇక్కడ మాత్రం. బట్ నాకేంటంటే కొన్ని చాలా వరకు షాప్స్ క్లోజ్లో ఉన్నాయి, మీరు గమనించారా? చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ బాగుంది చూడడానికి మాత్రం, ఎందుకంటే నా ఫేవరెట్ షాప్ ఉంది కాబట్టి అది కూడా చూపిస్తాను, దాని లోపల కూడా చూపిస్తాను. చూసారా ఎన్నెన్ని చైన్స్ యూస్ ఎలా తీస్తున్నాయో, చాలా బాగుంటాయి ఇక్కడ అంతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా షాప్స్లో మనం యూజ్ చేసిన గోల్డ్ కొంటున్నారనమాట. బట్ ఇక్కడ దుబాయ్లో కూడా కొంటారు, బట్ అవి కొన్ని షాప్స్లోనే కొంటారు, అన్ని షాప్స్లో మాత్రం కొనరు యూజ్ చేసిన గోల్డ్ అనేది. గోల్డ్ బార్స్ కొంటారు, గోల్డ్ కాయిన్స్ కొంటారు, కానీ యూజ్ చేసిన గోల్డ్ అనేది చాలా తక్కువ షాప్స్లో కొంటారనమాట. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ షాప్స్లో యూజ్డ్ గోల్డ్ కొంటున్నారనమాట. మనకి మీకు బోట్స్ కూడా చూపిస్తానన్నమాట, వాళ్ళ పైన డిస్ప్లేస్లో పెట్టారు. అండ్ ఇక్కడ వ్యాట్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. ఐ మీన్ ఇక్కడ మనం ఇండియాలో ట్యాక్స్ అంటాం కదా, జిఎస్టీ, అవి ఇక్కడ వ్యాట్ అన్నమాట. 5% ఉంటుంది గోల్డ్ మీద, అది రీసెంట్గా పెట్టారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఇంతకుముందు అయితే ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. చూడండి, వి బై యూజ్డ్ గోల్డ్ అని రాసింది. చూసారా నా ఫేవరెట్ దమాస్. దమాస్ లోపల కూడా తీసానండి క్లిప్పింగ్స్, అవి కూడా చూపిస్తాను మీకు. ఎంతంత పెద్దవో చూడండి, ఇవే పెద్దవి అనుకుంటే ఇంకా మీకు దుబాయ్లో అయితే ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి తెలుసా. అసలు చాలా బాగుంటుంది అది, నేను ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను. ఇది సెంటర్ అన్నమాట, అంటే ఇక్కడి నుంచి మనం గిఫ్ట్ ఆర్టికల్స్కి వెళ్తామన్నమాట. దమాస్లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయన్నమాట. చూడండి ఒక్కసారి, నేను అందుకని వీడియోని స్లోగా తీసానన్నమాట, మీరు ఒకసారి ఆ మోడల్స్ అనేవి చూస్తారని. ఇవి వచ్చేసి రూబీస్ అండి, ఐ మీన్ దీన్ని ఏమంటారు, కెంపులు అంటారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, నేను పెట్టుకొని చూసినవి కూడా మీకు చూపిస్తాను. ఐ మీన్ తీసుకోలేదు, జస్ట్ పెట్టుకొని దిగానమాట ఫొటోస్, అవి కూడా చూపిస్తాను, లాస్ట్లో యాడ్ చేస్తానమాట. చూసారా స్టెప్పులు చేయను, ఒక 6 ఏమో ఉన్నట్టున్నాయి అవి స్టెప్స్. ఇటు పక్క వచ్చేసి ఓల్డ్ జ్యువెలరీ అన్నమాట, ఓల్డ్ మోడల్స్. నేను చెప్పాను కదా ఇక్కడ ఓల్డ్ న్యూ రెండు ఉంటాయని. ఇంక ఇవన్నీ వచ్చేసి అరబిక్ షాప్సేనండి. లాస్ట్లో మీకు నేను దమాస్లో పెట్టుకున్నవి చూపిస్తానన్నమాట, వీడియో క్లిప్పింగ్స్ ఎక్కువ లేవు, కొంచెమే ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను. ఇదంతా వచ్చేసి మామూలు షాపింగ్ అండి, క్యాజువల్ షాపింగ్ ఉంటాయి కదా గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ, బట్టలు, చెప్పులు, బ్యాగ్స్, ఇంకా సంథింగ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి ఇటువైపు అంతే. ఇక్కడ కూడా అంతేనండి, మోస్ట్ ఆఫ్ ద షాప్స్ క్లోజ్లోనే ఉన్నాయి. చూడండి చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ మాత్రం. అండ్ నెక్స్ట్ చూసారు కదా నేను ఇప్పుడు పెట్టుకున్నాను, చైన్ సింపుల్గా ఉంది, లాకెట్ కొంచెం హెవీగా ఉందన్నమాట. కమ్మలు నాకు చాలా పెద్దవి అయిపోయినాయి, అఫ్కోర్స్ నేను తీసుకోలేదు బికాస్ ఇది గ్రామ్స్ లెక్క కాదు, ఇది పీసెస్ మోడల్ అన్నమాట, పీసెస్ లెక్క. ఇది 17,000 దిరమ్స్ ఉంది, అంటే 3,40,000 దిరమ్స్ అన్నమాట, టూ మచ్ అన్నమాట, అందుకని తీసుకోలేదు. బట్ నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది, కెంపులు అన్నమాట ఇవి మాత్రం. అండ్ అక్కడ పెట్టేశాను, నేనేం తీసుకోలేదు. అండ్ ఇప్పుడు రూమ్ చూపిస్తాను, మేము దిగిన హోటల్ అండి ఇది, అంతా ఓల్డ్ థీమ్ అన్నమాట ఈ హోటల్ అంతా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ చూసి నేను కూడా ఏమో అనుకున్నాం కానీ ఇది ఓల్డ్ థీమ్ అని చెప్పారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి దగ్గర వాళ్ళ రాజు ఫోటో ఉంటుంది అన్నమాట.
అండ్ ఇది వచ్చేసి రూమ్ ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది రూమ్ అయితే, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ ఒక్క పూల్ మాత్రం అలౌ లేదన్నమాట బికాస్ ఆఫ్ కోవిడ్. ఇంకా మిగతావన్నీ యాక్సెస్ ఉందన్నమాట, కింద రెస్టారెంట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్లో ఎక్కువ అరబిక్ ఫుడ్డే ఉందన్నమాట, మన సౌత్ ఇండియన్ ఫుడ్ అస్సలు కంటే అస్సలుకి లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి రూమ్ వ్యూ చూపిస్తాను చూడండి, అండ్ బయట వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను, అంటే విండో నుంచి బయట వ్యూ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇంతటితో ఈ వీడియో అయిపోతుంది, నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, టాటా. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అంటిల్ దెన్ బై బై.